తమకు ఉద్యోగాలు కల్పిస్తామని, ఇప్పటివరకు ఉద్యోగాలు ఇవ్వలేదని మునక ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం సోమశిర జలాశయ సందర్శనకు మంత్రులు వస్తున్నారన్న సమాచారంతో భారీగా మునక ప్రాంత వాసులు చేరుకుని వారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తాము 2004లో దరఖాస్తు చేసుకున్నామన్నారు. అప్పటి నుంచి కూడా తాము ఎలాంటి పనులు చేసుకోకుండా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నామని తమ బాధలను వ్యక్తం చేశారు. గత ముఖ్యమంత్రి తమ కడప జిల్లా వాసి అయినా కూడా తమకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారని వారు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వమైన 110 గ్రామాల మునక ప్రాంత వాసులకు ఉద్యోగాలు కల్పించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 9752 మందికి సచివాలయాలలో అటెండర్ పోస్ట్ అయినా ఇచ్చి తమ కుటుంబాలను కాపాడాలని కోరుతున్నారు. సార్, మేము నిరుద్యోగుల తరపున ఇక్కడికి వచ్చాం సార్. మేము సోమశిల మునక ప్రాంతమైనటువంటి 110 గ్రామాలకు సంబంధించి, ఒక్కొక్క గ్రామానికి సంబంధించి కొందరు వచ్చినారు, కొంతమంది రాలేదు. అందరం కలిసి ఒక యూనియన్గా ఇక్కడికి వచ్చాము. మాకు నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తామని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది 98 GO ప్రకారం. కానీ ఇప్పటి వరకు అవి ఏదో అరకొరగా అమలు చేశారే కానీ పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు అమలు చేయలేదు. కానీ దీన్ని ఈ అమలు చేసే విషయంలో చాలామంది దళారులు కూడా ఒక్కొక్కరిని మభ్యపెట్టి చాలామందిని ఇబ్బందులు పెడతా ఉన్నారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం దీనికి ఒక చర్మగీతం పాడాల్సిందిగా అధికారులను, మినిస్టర్లను, మీడియా వారిని అందరినీ సవినయంగా కోరుకుంటూ ఉన్నాము. 110 గ్రామాలకు సంబంధించిన కుటుంబాలు ఉన్నాయి సార్ ఇక్కడ. కానీ మాకు 98 GO ఇచ్చిన తర్వాత కొంతమందికి ల్యాండ్ అక్విజిషన్ జరిగింది సార్. కానీ ల్యాండ్ అక్విజిషన్ జరిగిన ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చి ఉన్నారు 98 GO ప్రకారం. కానీ దాన్ని అమలు చేయకుండా ఈ అధికారులు ఏదో ఒక కారణం చూపిస్తూ దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ ఇట్లా ప్రొలాంగ్ చేయకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకొని దీనికి ఇదో ఇప్పటి వరకు మేము తీసుకుంటాము, లేదు ఇప్పటి వరకు ఇచ్చేదానికి లేదు, ఒకవేళ ఇస్తే ఏ విధంగా ఇస్తాము, దానికి సరైన గైడ్ లైన్స్ ఇచ్చి తొందరగా ఈ నిరుద్యోగులకు న్యాయం చేయవలసిందిగా మరియు మినిస్టర్ గారిని మరియు ప్రభుత్వ అధికారులను, మీడియా వారిని అందరినీ సవినయంగా కోరుకుంటా ఉన్నాం సార్. సార్, గత ప్రభుత్వంలో కూడా సీఎం గారి దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లాము. వారు కూడా చేస్తాము, మా కడప జిల్లా సీఎం గారు అయినప్పటికీ ఆయన కూడా చేస్తాము చూస్తామనే హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు మాకు ఎటువంటి న్యాయం చేసిన దాఖలాలు లేవు. మేము కోరుకుంటా ఉండేది ఏంటంటే గవర్నమెంట్ ఏది వచ్చినా ఏదైనా మాకు న్యాయం చేయాలి. కానీ చేస్తామని చెప్తున్నారు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికి కూడా, ఇప్పుడు ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి పోతా ఉన్నాయి మళ్ళీ వస్తా ఉన్నాయి, కానీ ఇప్పటికైనా మా సమస్యను మీరు పరిగణలోకి తీసుకుని ఈ సమస్యకు చర్మగీతం పాడాల్సిందిగా మేము మరీ ప్రార్థిస్తున్నాం సార్. రాయంపేట నుంచి వచ్చాము. ఇప్పుడు మంత్రి గారిని, రామారాయణ గారిని కలిసేదానికి వచ్చాము. మాకు 35 సంవత్సరాల నుంచి 98 GO ప్రకారం ఇస్తామని చెప్పేసి ఇంకా మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు. మా వయసులు కూడా అయిపోతున్నాయి. మేము వచ్చేసి ఇప్పటికి అప్లై చేసి కూడా 2004 నుంచి అప్లై చేసి కూడా ఇక్కడ వెయిటింగ్ చేస్తూ ఏ పని చేసుకోకుండా ఈ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అట్లా వెయిటింగ్ చేస్తూనే ఉన్నాము. కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇంతకు ముందు ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందని ఈ మంత్రుల సలహాలతో మాకేమైనా న్యాయం జరుగుతుందని మేము ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కోరుతున్నాము. మేము మునకప్రాంతం సంబంధించిన వాళ్ళము, రాజంపేట మండలం నుంచి వచ్చాము. వచ్చిన దానికి ఏంటంటే ఈ రోజు వరకు మాకు ఒక నిరుద్యోగ భర్తీ ఇట్లే మూవ్ చేసుకుంటా పోతున్నారు. మాకు ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు ఇవ్వకుండా డిలే చేసుకుంటూ ఈ విధంగా ఎస్సీ గారు ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. దాని గురించి మా మీద ఇది చేసుకుని గవర్నమెంట్ వారు మాకు ఉద్యోగ భర్తీ కల్పించేటట్టు చూడమనిగా కోరుతున్నాం. అధికార దృష్టికి తీసుకెళ్లి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అజాసుల పాటి ముంపు ప్రాంత గురైన వాళ్ళం. నా పేరు మీసాల రవి. మాది గోపురం మండలం. గత 30 సంవత్సరాలు దాటింది. మేము నిరుద్యోగులుగా పనిచేస్తున్నాం. నిత్యం జీవన శైలి వచ్చేసి కూలి పని పోతున్నాం. మరి 35 ఏళ్ళు దాటినా కూడా ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించిన పాపాన్ని ఇవ్వలేదు. కనీసం జీవో ప్రకారం ఏ ఒక్కరికి ఇల్లు గాని, వాకిలు గాని, భూమి గాని, ఉద్యోగం గాని ఇవ్వలేదు. మరి చాలా దారుణంగా ఉన్నది మా యొక్క పరిస్థితి. నిరుద్యోగ 10,000 పై చులుకున్నటువంటి మా నిరుద్యోగుల పరిస్థితి అగోచరంగా ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం మమ్మల్ని స్పందించి 9752 మంది మేము నిరుద్యోగులు ఉన్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించి ఏదొక శాఖలో, ఏదొక సచివాలయ శాఖలో అటెండర్ పోస్ట్ అని ఇవ్వాల్సిందిగా మేము ముంపు ప్రాంతాల తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ఆదిశంకరా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ A+ MBA అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU ఇయర్ రిజల్ట్స్, 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు. అబౌ 1,000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE DS.
CS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.